అనాదిగా ఆర్థికంగా సామాజికంగా అనగదొక్కబడిన దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని చేపడితే మొదటి నుండి బీజేపీ నాయకులు కుట్రలకు తెరలేపరని దుమ్మెత్తి పోస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన దళితులు దళితులు బాగుపడితే ఈటెల తన రాజకీయాలు సాగవని అధిష్టానం సహాయంతో కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసి దళిత బంధుని నిలిపివేయించాలని మండిపడుతున్నారు దళిత బంధుని నిలిపివేతని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో తీరస నాయకులతో కలిసి దళితులు ఆందోళనకు దిగారు కేంద్రంలోని బీజేపీ తీరం నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు స్వాతంత్రం వచ్చి నాటి నుండి ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు దళితులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు నాయకులు సీఎం కేసీఆర్ దళితులు ఆర్థికంగా ఎదగాలని దళిత బంధును అమలు చేశారని కానీ ఇప్పుడు అది దళితులకు అందకుండా బీజేపీ నేతలు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు ఈటెల రాజేందర్ ఇతర బీజేపీ నేతలు దళిత బంధును నిలిపివేయాలని లేఖలు రాసి తమ నోటికాడి బుక్కను ఎత్తగొట్టేందుకు కుట్రలు చేశారంటూ దుమ్మెత్తిపోశారు దళితులపై ఈటెలకు ప్రేమ ఉంటే దళిత బంధును కొనసాగించాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు ఇలా కేంద్ర గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి సెంట్రల్ కమిషన్ను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ దళిత బంధుని ఆపాలే ఈ దళిత బంధు వస్తే ఈ దళితులు బీసీలు మైనార్టీలు క్రిస్టియన్లు ఎవరు కూడా మా బీజేపీ పార్టీకి మా మతతత్వ మనవాద కులతత్వ పార్టీకి ఓటేసేటట్టు లేరని కుట్రవన్నీ ఇలా ఎలక్షన్ కమిషన్కు లెటర్ పెట్టి ప్రేమేందర్ రెడ్డి అనేటువంటి లెటర్ పెట్టి ఇలా దళిత బంధుని ఆపించిండు బిడ్డ నువ్వు ఎంత ఆపించినా కానీ ఈ నాలుగు రోజులు ఎలక్షన్ కళ్ళు మూసుకొని తెరిచే వరకు ఎలక్షన్ అయిపోతుంది ఎలక్షన్ అయిపోయిందంటే ఆల్రెడీ మా ఖాతాలలో దళితుల ఖాతాలలో 10 లక్షల రూపాయలు జమ అయి ఉన్నాయి అవి ఎటువవు వాళ్ళే మళ్ళీ ఎలక్షన్ అయిపోయిందంటే ఈ దళిత బంధు గ్రౌండింగ్ జరుగుతుంది మీ ముఖం మీద దన్నినట్టు మీ ముఖం మీద కొట్టినట్టు మళ్ళా దళిత బంధు యూనిట్లు తెచ్చుకొని మా దళితులు అభ్యున్నతి అంది బాగుపడే రోజు 10 రోజులే ఉన్నది బిడ్డ